నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరుగుతున్న తిరుపతి స్పిరిచువల్ సొసైటీ రజతోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. పత్రిజీ సంగీతనాద ధ్యానంతో ప్రారంభమైన ఈ ముగింపు వేడుకలు పలువురు ఆధ్యాత్మిక గురువులు, సిబిఐ మాజీ డైరెక్టర్ పద్మశ్రీ కార్తికేయన్, భీమాస్ రఘుగారులతో పాటు పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు కంచి రఘురాం గారి నిర్వహణలో సంతోష్ బాబు మరియు పలువురు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధుల సహాయ సహకారాలతో అద్భుతంగా జరిగింది. జిల్లా పరచూరి చైతన్య భారతి డిగ్రీ కాలేజ్లో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాంధీ నిర్వహణలో జరిగిన ఈ ధ్యాన తరగతిలో గుడివాడకు చెందిన బండ్రెడ్డి తులసిరావు తన ఆత్మజ్ఞాన సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ధ్యానం ద్వారా మాత్రమే విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని, అందుకే విద్యార్థి దశలో తప్పనిసరిగా ధ్యానానికి సమయం కేటాయించాలని తెలియజేసి విచ్చేసిన దాదాపు 1500 మంది విద్యార్థులతో సామూహిక ధ్యానం చేయించారు. మెడిటేషన్ చేసి మన యొక్క స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరి వివేకానందుడు ఎక్కడ స్పీచ్ ఇచ్చాడు? చికాగో. అలాంటి వివేకానందుడు చేసినటువంటి మెడిటేషన్ ఈ రోజు మీ అందరికీ చెప్పడం జరుగుతుందంటే ఏదో చెప్పడం లేదు. యూఆర్ ప్రాక్టికల్. నందవరం శ్రీ సదానంద సద్గురు ఆశ్రమంలో ఈ నెల 8, 9, 10 తేదీలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు మరి రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో 3 రోజులు 30 గంటల మౌన ధ్యాన జ్ఞాన స్వాధ్యాయ మహాయజ్ఞం జరుగుతోంది. దీనిలో భాగంగా మొదటి రోజైన 8వ తేదీ శుక్రవారం తటవర్తి రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సదానంద యోగి ఆశ్రమ ప్రాంగణంలోని పచ్చని ప్రకృతి ఒడిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు అలౌకిక ఆనందాన్ని పొందారు. దేవాలయం ధ్యానాలయం కావాలనే పత్రిజీ కలను సాకారం చేయడానికి గుంతకల్లు పిఎస్ఎస్ఎం సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత మేడం చేస్తున్న కృషిలో భాగంగా అనంతపురం జిల్లా కసాపురం ప్రఖ్యాత ఆంజనేయ స్వామి దేవాలయంలో గుంతకల్లు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన మందిరాన్ని నెలకొల్పి విచ్చేసిన భక్తులకు ధ్యానం యొక్క విశిష్టతను, ధ్యానం చేసే విధానాన్ని, ఉచిత ధ్యాన శిక్షణ లభించే ప్రాంతాన్ని తెలియజేస్తూ ఆలయ ప్రాంగణంలో బ్యానర్ను కట్టారు. చీరాల సమీపంలోని వేటపాలెం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏ శ్రీనివాస్ మండల ధ్యానం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యానం చేసి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందుకున్నారు. గుంటూరు
నెల్లూరు జిల్లా సేవాదళ్ కన్వీనర్ ఆకురాతి శంకరరావు, బాపట్ల మండలం పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్గా శ్రీమతి శాంతి, కో కన్వీనర్గా శ్రీమతి కోళ్లపూడి సీతను ఎంపిక చేశారు. బాపట్ల పిఎస్ఎస్ఎం నిర్వాహకులు భాస్కరరావు ఆధ్వర్యంలో స్థానిక సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగిన ధ్యాన సత్సంగంలో వీరి ఎంపిక జరిగింది. అధిక సంఖ్యలో స్థానిక ధ్యానమిత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ భాను తన ధ్యాన పర్యటనలో భాగంగా దేవనకొండ మండలంలోని కొత్తపేట, పుల్లాపురం, కరివేముల, తెర్నేకల్, పాలకుర్తి గ్రామాలలో పర్యటించి స్థానిక పాఠశాలలో విద్యార్థులకు ధ్యానబోధ చేశారు. అంతేకాకుండా గ్రామంలోని వీధి వీధిన పర్యటించి ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేశారు. గన్నవరంలో ఈ నెల 3వ తేదీన మహాకరుణ మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు, అనంతరం మెగా శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ్ ప్రెసిడెంట్ మాస్టర్ వళ్ళూరు శివ తన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అంతేకాకుండా ఉయ్యూరు కాస్మిక్ పిరమిడ్ సెంటర్లో కూడా తన జ్ఞాన సందేశంలో భాగంగా ధర్మం అనే అంశంపై వివరణ ఇస్తూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా విధి విధానాలను ధ్యానులకు మాస్టర్ శివ వివరించారు. నాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.